వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీరాజు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ మెంబర్ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. కోట్ల శ్రీనివాస్ గారు ఈరోజు క్యాంపెయినింగ్ మీటింగ్ కూడా జరుగుతుంది, అండ్ మొత్తం ఎలక్షన్స్ పైన అయితే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. 100 రోజులు అనేది కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కీలకం. సో ఈ కమిటీలో ఎలాంటి అంశాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి, అండ్ క్యాంపెయినింగ్ కమిటీ అనేది ఏ పార్టీకైనా గెలుపు ఓటమిలకి ఇది ఒక మెయిన్ పిల్లర్ గా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మీ బాధ్యత ఇంకా ఏ విధంగా ఉండబోతుంది? సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు? ఈరోజు టిపిసిసి క్యాంపింగ్ కమిటీ పార్లమెంట్ సభ్యులు, మాజీ క్యాంపింగ్ కమిటీ చైర్మన్ పెద్దలు మధుయాష్ గారి అధ్యక్షతన ఈరోజు కార్యక్రమం జరగబోతుంది. కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఠాక్రే గారు, ఇన్ఛార్జ్ ఏఐసిసి సెక్రటరీలు నదీం జావేద్ గారు, అదేవిధంగా రోహిత్ చౌదరి గారు, మా కమిటీలో సభ్యులందరూ కూడా ఆదవుతారు. అదేవిధంగా డిస్టిక్ అధ్యక్షులను కూడా పిలిచినాం. క్యాంపింగ్ ఎట్లా చేయాలి, ఏ రాష్ట్రంలో ఎట్లా తిరగాలి, ఏ అంశాలను తీసుకుపోవాలి అనే దాని మీద ఈరోజు పూర్తి చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగిన తర్వాత ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పై చెప్పాలి, ఏ జిల్లాకి ఎవరిని పంపాలి అనే విషయం మీద క్షుణ్ణంగా మనం కర్ణాటకలో చూసినాం. 5 అంశాలతోనే మనం పోయినాం. అదే అంశాల మీద పోవాలి, ఎట్లా పోవాలి, హౌ టు డెలివర్, ఎట్లా డీసెంట్రలైజేషన్ చేయాలనే ఈరోజు చర్చ జరుగుతుంది. మాకు కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు కూడా వాళ్ళు దిశ నిర్దేశం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క జిల్లాకు లేదా ఒక నియోజకవర్గానికి పంపించే ఆలోచనలు పిసిసి క్యాంపింగ్ కమిటీ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దరిద్ర పాలన పోవాలంటే, కేసీఆర్ గారు పాలన పోవాలంటే అన్ని రంగాల, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని వింగులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఎం, మహిళా కాంగ్రెస్, పిసిసి క్యాంపింగ్ కమిటీ, అన్ని విభాగాలు పటిష్టమైన పకడ్బందీగా పనిచేయాలి. చేసినప్పుడే ఆ యొక్క దుష్టశక్తిని ఓడించగలుగుతామనే ఉద్దేశంతోనే ఈరోజు మీటింగ్ పెట్టినా, మీటింగ్ విజయవంతమైతే. సో మొత్తానికి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని ఢీ కొడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో 2014లో 2018లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అయింది, కాబట్టి గెలుపు అనేది కొంతమేర కష్టమే అని చెప్పేసి కూడా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ నామ మాత్రమే, కేవలం అర్బన్ ప్రాంతంలో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, కానీ 33 జిల్లాలో మాత్రం వాళ్ళ క్యాండిడేట్లు లేని పరిస్థితిలో ఉన్నారు. ఇలా జయసూదన్ తెచ్చుకున్నారు, ఇంకో నటిని తెచ్చుకుంటూ వాళ్ళు ఇల్లు తిరిగి బిచ్చమాడుకుంటున్న పరిస్థితి క్యాండిడేట్ల కోసం. కానీ మాకు ఆ దుస్థితి లేదు. 139 సంవత్సరాల చరిత్ర, స్వతంత్రం తెచ్చినప్పటి, తెలంగాణ ఇచ్చినప్పటి కానీ సఫిషియంట్ క్యాండిడేట్లు మాకున్నారు. 119 స్థానాలు, ఒక్కొక్కరు నియోజకవర్గం 4 నెలలు ఉంటే మీరు ఆశ్చర్యపోద్దు. అన్ని రకాలుగా స్థానికంగా, అదేవిధంగా బలంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని అంశాల మీద గట్టిగా ఉన్న అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి బీజేపీ అనేది మేము అసలు పరిశీలనలో తీసుకోము. టీఆర్ఎస్ మనం ఓడించడం ఒకటి లెక్క, కాంగ్రెస్ పార్టీ శత్రువు, రాజకీయ శత్రువు అంటే టీఆర్ఎస్. కనుక టీఆర్ఎస్ ను ఓడగొట్టడమే మా ముఖ్య లక్షణం. బీజేపీలో కర్ణాటకలో బీజేపీని ఎట్లయితే చెంప చెల్లు అనిపించినాము, తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ను చెల్ల చెంప చెంప చెల్లు అనే విధంగా ఇవాళ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు చివరి నిమిషంలో రైతు రుణమాఫీ కావచ్చు, తర్వాత ఆర్టీసీ విలీనం కావచ్చు, ఇట్లాంటి స్కీమ్లు చేస్తున్నారు కదా కేసీఆర్ గారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు నేను విన్నతి చేస్తున్నా మీ ఛానల్ ద్వారా, ఆర్టీసీ కార్మికులకు 2 నెలలు అంటే 60 రోజులు 90 రోజులు రోడ్ల మీద పిల్ల పాపాలతో రోడ్ల మీద తీసుకొచ్చిన చరిత్ర కేసీఆర్ గారి. ఈ రోజు ఎన్నికల తైలాలు ప్రకటించి ఆర్టీసీని కానీ, పిఆర్సీ కానీ, ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. పెద్ద అవకాశవాది కేసీఆర్ గారు అని చెప్పేసి ఇన్ని రోజులు అని పిఆర్సీ కానీ, ఇన్ని రోజులు అని ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు మార్చని ఇప్పుడే ఎందుకు ఇస్తుండో అంటే ప్యూర్లీ ఇది రాజకీయ కోణంగా ఆలోచించాలి. నీకు పునరావాసం కల్పించాలంటే ఎప్పుడో కల్పించాలి. మేము అట్లాంటి దానికి ఎంకరేజ్ చేయం, ఎందుకంటే మోసపూరితమైన హామీ. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆర్టీసీ కార్మికులు, కానీ ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తెలుసు ఎంత సఫర్ అయ్యారు, ఎంత నాశనమైనామో. మా పిల్లలు ఉద్యోగాలు లేక, జీతాలు లేక రోడ్డు మీదకి వస్తే నేను ఇదే నిదాన డిపోకు, ఇదే దిశ డిపోకు, ఇదే ఎన్నో డిపోలకు నేను మాట్లాడొచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజుల. కానీ అంత ఈజీగా మన ఆర్టీసీ కార్మికులు మర్చిపోతారనైతే నేను అనుకోను. దయచేసి ఆర్టీసీ కార్మికులకు మీ ఛానల్ ద్వారా నేను చెప్పేదంటే, ఈ ఎన్నికల తైలాలకు మోసపోకండి. శాశ్వతమైన ఏదైతే ప్రయోజనాలు ఇస్తారో ఆ యొక్క పార్టీని గెలిపించండి. శాశ్వత ప్రయోజనాలు ఇచ్చే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఏదో తాత్కాలిక కొన్ని ప్రయోజనాలు ఇచ్చి ప్రజలు మోసం చేసే పార్టీ కాంగ్రెస్ కాదు. కనుక రాష్ట్ర ప్రజలు 4 కోట్ల మందికి ఆలోచించాలి. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్న ఈ ప్రకటనలు ఏవైతున్నాయో ఇది కేవలం 4 నెలలు మాత్రమే, 100 రోజులు మాత్రమే, ఆ తర్వాత ఏది ఉండదు. ఎనభై స్థానాల్లో గెలిచి కర్ణాటకలో ఏదైతే 5 అంశాల మీద మేము ప్రజల్లో కొంత సింగిల్ మెజారిటీ ఇచ్చారో అదే అంశాలు ఈరోజు తెలంగాణలో పెట్టబోతున్నాము. కర్ణాటకలకు అంశాల మీద గెలిచి ఇమ్మడి క్యాబినెట్ నిర్ణయం పెట్టి క్యాబినెట్ లో పాల్ చేశారు. తెలంగాణలో కూడా
ఇప్పుడు రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ కానీ ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ కానీ రేపు బీసీ గర్జన కానీ ఎస్సీ ఎస్టీ గర్జన మైనార్ గర్జన పెడతాము, తొలి కేబినెట్ లోనే ఆమోదం పొందే విధంగా మేము చర్య తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ఉంటది, ప్రియాంక గాంధీ గారు ఉంటుంది, సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో ఉంటుంది. ఎందుకంటే మొన్ననే ఉండే కొల్లాపూర్ లో కాకపోతే వర్షాల ప్రభావానికి అది వాయిదా పడ్డది, కనుక ఖచ్చితంగా ప్రియాంక గాంధీ గారితో ఉంటుంది. రాహుల్ గాంధీ గారు వస్తారు, డికే శివకుమార్ గారు వస్తారు, రాష్ట్రాన్ని సుడిగాల్లా పర్యటిస్తారు. ఈ యొక్క ఏదైతే మోసపూరితమైన అప్రజాస్వామ్యంగా పాలసిన కేసీఆర్ ను బుద్ద పెడతారు. దానికైతే కాంగ్రెస్ పార్టీ గెలుపు పైన చాలా కాన్ఫిడెన్స్ అయితే కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. అండ్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా కర్ణాటక తర్వాత నెక్స్ట్ తెలంగాణలోనే వచ్చే విధంగా కూడా ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఇది కోట్ల శ్రీనివాస్ గారితో స్పెషల్ ఎఫ్టీ.